ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఆఫ్ కోర్స్ మీకు ఇది లేట్ గా వస్తుంది, అయినా కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇండిపెండెన్స్ డే రాఖీ రెండు ఒకే రోజు రావడం ఫస్ట్ టైం అనుకుంటారు నాకు తెలిసి. సో ఈ రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే లాస్ట్ టైం ఈ టాప్ చూపించినప్పుడు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి, చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. ఈ డ్రెస్ నేను తీసుకుంది కలంకారీ వేర్ హౌస్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అండి. మీకు ఖచ్చితంగా కింద లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలంకారీ సిల్క్ మెటీరియల్ అండి, కంప్లీట్ గా మీకు సెల్ఫ్ లో వస్తుంది. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫిల్స్ లైట్ ఫిల్స్ వస్తాయి అన్నమాట, అంత సెల్ఫ్ ఉంటుంది. లైట్ ఫిల్స్ వచ్చి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ యోక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది అన్నమాట. అండ్ మీరు కింద చూసినట్లయితే కంప్లీట్ గా ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ లో వస్తుంది. గేర్ అయితే చాలా ఉందండి, సో ఇంత గేర్ ఉంది. అండ్ సైడ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రెడ్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, సో అలా అనమాట. ముఖ్యంగా క్లాత్ చాలా బాగుంది, ఇది కలంకారీ సిల్క్ క్లాత్, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా ఈజీ క్యారీయింగ్. అండ్ లుక్ కూడా చాలా బాగా అనిపించింది, మీ అందరు కూడా చాలా బాగా నచ్చింది కదా. సో నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ వచ్చేసి ఇది పెట్టుకున్నాను, ఇది వచ్చేసి క్రాఫ్ట్ అండ్ లో తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి సమ్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను, సో నార్మల్ గా పెట్టుకున్నాను. యాక్చువల్ గా దీనికి మెడ మీద ఏం పెట్టుకోకపోయినా చాలా బాగుంటది, ఎందుకంటే డిజైన్ అలా వచ్చింది అనమాట. ఏ జ్యువెలరీ లేకపోయినా వాటర్ సింపుల్ ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మొన్న నేను బ్యాంగిల్ స్టోర్ అని చెప్పి ఒకటి పూర్ణ మార్కెట్ లో ఉన్నది చూపించాను కదా మీ అందరికి, అక్కడ తీసుకున్నానండి. ఇది మొత్తం సెట్ అనమాట, ఈ సెట్ వచ్చేసి 200 రూపీస్. సో 200 రూపీస్ కి నాకు ఇంత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వచ్చాయి, మీరు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. స్టోన్ బ్యాంగిల్స్ అనమాట, ఇందులో రకరకాల కలర్స్ రకరకాల మోడల్స్ అన్ని ఉన్నాయి. బయట ఎగ్జిబిషన్స్ లో చాలా కాస్ట్ ఉంటాయండి, ఇవి 400-500 అలా కూడా ఉంటాయి, బట్ హోల్సేల్ కాబట్టి 200 కే వచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1850 అనుకుంటానండి, నాకు కరెక్ట్ గుర్తులేదు, విత్ షిప్పింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ రోజు రక్షాబంధన్ కాబట్టి ఇంకా తమ్ముడు రాలేదు, నేనైతే రెడీ అయి ఉన్నాను. సో 11 అయిందనమాట ఇప్పుడు, వాడు వచ్చిన తర్వాత వాడికి రాఖీ కట్టడం అదంతా నేను మీకు వ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు బ్రదర్ అయితే వచ్చేసాడండి. సో దీని పేరు రవితేజ, నా సొంత తమ్ముడు. సో నాకైతే అన్నయ్య కాదు, తమ్ముడు అనమాట. నేనైతే ఈ లోపల తను వచ్చే లోపల ప్లేట్ అంతా అరేంజ్ చేసుకున్నాను. ప్లేట్లో కుంకుమ, దీపం, స్వీట్ అండ్ అక్షింతలు ఉన్నాయన్నమాట. సో వాడికి హారతి ఇస్తున్నాను, బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కడుతున్నా. సో ఈ రాఖీ నేను ముందుకుంటానే నేను మీకు చూపించానండి, నేను 2 రాఖీస్ కడుతున్నాను. ఈ రాఖీస్ నేను ఎక్కడి నుంచి తెప్పించాను ఏంటనేది కూడా నేను ముందుకుంటే మీకు రివ్యూ చేశాను. సో వన్స్ అగైన్ మీకు కావాలి అనుకుంటే నేను చెప్తాను, ఇది ట్రెండ్స్ 109 అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించానండి. ఇది నేమ్తో ఉన్న రాఖీ అనమాట, సో దాని మీద రవితేజ అని రాసింది. సో అది నేను ఇప్పుడు టై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రాఖీ ఒకటి ఉంది, అదేంటంటే మా ఇద్దరు ఫోటో అనమాట. సో ఏ ఫోటో మన ఇష్టం, ఎలాంటి ఫోటో అయినా మనం పెట్టించుకోవచ్చు. సో మాకు సెల్ఫీ ఫోటో పెట్టించుకోవాలనిపించి సో ఆ ఫోటోతో నేను చేయించుకున్నాను రాఖీ. ఇది కూడా ట్రెండ్స్ 109 ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తెప్పించుకున్నాను అనమాట. సో ఈ 2 రాఖీస్ నేను వాడికి టైఅప్ చేసేసాను. అండ్ నేనైతే ఈరోజు అస్సలు అంటే అస్సలు ఏం వంట చేయలేదండి. స్వీట్ ఏదైనా చేద్దాం అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు నాకు. మార్నింగ్ నుంచి వీడియో ఎడిటింగ్ చేయడానికి అండ్ రెడీ అయ్యి బాబుని చూసుకోవడానికి అయిపోయింది, నాకు అస్సలు టైం సరిపోలేదు. సో లాస్ట్లో వచ్చేసి స్వీట్ పెట్టేస్తున్నాను అనమాట, అంతే. ఇంకా ఇక్కడ ఏంటంటే వేడివేడి బొబ్బట్లు ఒకటి తెప్పించాను నేను స్వీట్ షాప్ నుంచి, సో అదే పెట్టేస్తున్నాను. బాగుంటాయండి, నేతి బొబ్బట్లు కదా, సో అవే పెడుతున్నాను. చాలా బాగున్నాయి స్వీట్స్ కూడా. అండ్ నెక్స్ట్ వీడే నాకేం ఇచ్చాడంటే మనీ ఇచ్చేసాడండి. సో నా సెలక్షన్ నీకేం నచ్చుతుంది నాకు తెలియదు కదా అన్నట్టుగా తను మనీ ఇచ్చేసాడనమాట. సో ఇక్కడ దీవిస్తున్నాను నేను అక్కను కదా, సో వాడికన్నా నేను 3 ఇయర్స్ పెద్దదన్నండి. సో వాడి ఎక్స్ప్రెషన్స్ చూసారా, అలా అయ్యింది. అండ్ దీని తర్వాత నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, అంటే మా పెద్ద కన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో మాకు కజిన్స్ 2 బ్రదర్స్ ఉన్నారు నాకు, తిను పెద్దన్నయ్య అనమాట. సో తిను పేరు దిలీప్ అన్నయ్య. సో తినికి కూడా నేను
సేమ్ ప్రొసీజర్గా రాఖీ కట్టేస్తున్నాను. అన్నయ్యలు కూడా నాకు మనీ ఇచ్చేసారు. సో ఈరోజు అంతా నాకు క్యాషే వచ్చింది. ఆ క్యాష్ అంతటితో కలిపి ఏదన్నా చీర కానీ డ్రెస్ కానీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే నేను రాఖీ కట్టేస్తున్నాను. నేనే అన్నయ్యలు ఇంటికి వెళ్ళానండి. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను, బట్ ఏమైందంటే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోవాలంట మధ్యాహ్నం నుంచి. సో అందుకే నేను హడావిడిగా తేజాకి కట్టేసిన తర్వాత నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇద్దరు అన్నయ్యలకి కట్టాను. మా పెద్ద పెద్దమ్మకి ఇద్దరు కొడుకులండి. సో పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య అన్నమాట. సో చిన్నప్పటి నుంచి వీళ్ళు ముగ్గురికి నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఖచ్చితంగా ముగ్గురికి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కడతానండి. వైజాగ్లో ఉండే మటుకు కడతాను. ఎప్పుడైనా ఆటో స్టేషన్ వెళ్తే అవ్వదు కానీ. సో దీవించేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చిన్న అన్నయ్య, తిన్న పేరు విజయ్. సో విజయ్ అన్నయ్యకి కూడా నేను రాఖీ కట్టేస్తున్నాను అన్నమాట. సో వీళ్ళకి కూడా స్వీట్స్ పట్టుకెళ్ళాను. అండ్ వీళ్ళు కూడా నేను చెప్పాను కదా క్యాష్ ఇచ్చారని. సో క్యాష్ పట్టుకొని హ్యాపీగా నవ్వుకుంటా వచ్చేసాను అనమాట ఇంటికి. సో ఇంటికి వచ్చిన తర్వాత మేము లైవ్ చేసాము. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. తమ్ముడితో లైవ్ ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి అడిగారు చాలామంది. అందుకే లైవ్ చేశాను. లైవ్ చేసిన తర్వాత ఫుడ్ ఏంచి ఆర్డర్ చేసుకున్నామండి. జస్ట్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం, తినేసాము. సో దాని తర్వాత మేము వెళ్ళింది మా చెల్లి వాళ్ళ ఇంటికి. సో లిక్లేష్కి కూడా కట్టే ఒక హక్కు ఉంది, లిక్లేష్కి కూడా. సో తనే వేదిత, మా చెల్లి వాళ్ళ పాప. సో తను కడుతుంది కదా, అందుకే వెళ్ళామన్నమాట. అండ్ ఎవరు కీర్తన వాళ్ళు కూడా వచ్చారు, అంటే మా మరదల వాళ్ళు కూడా వచ్చారు మా ఇంటికి. సో అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. బాబుని కూడా నేను మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో. వీడియో మొత్తం చూస్తూ ఉండండి. సో వీడు ఎక్స్ట్రాలు చూసారు అసలు, లిక్లేష్ ఎక్స్ట్రాలు. చాలా అల్లరి చేస్తున్నాడు, చాలా గొడవ చేశాడు అసలు వాళ్ళ ఇంట్లోని. సో వాళ్ళ అక్క రాఖీ కట్టేస్తుంది అన్నమాట. సేమ్ ప్రొసీజర్, ఎవ్రీ ఇయర్ కట్టించుకుంటాడు అలానే. అండ్ ఒక రాఖీ కట్టలేదండి, రెండు రాఖీలు కట్టింది వాళ్ళ అక్క కూడా. ఒకటేంచి మామూలుగా టాయ్ రాఖీ ఒకటి కట్టింది. అండ్ వాడికి ఇష్టమని చెప్పి ఈ రెడ్ వాచ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఆ రెడ్ వాచ్ చూసాక మనోడి సంతోషం చూడాలి, ఇంకా మామూలుగా లేదు. శుభ్రంగా దాంతో ఫుల్గా ఆడేసుకున్నాడు. ఆ రెడ్ వాచ్కి ఏంటంటే లైట్స్ వస్తాయండి. సో ఆ లైట్స్ కోసం వాడు విపరీతంగా ఆనందపడిపోయాడు. సో వాడు మొహం మీరు చూడొచ్చు, అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి, రెడ్ వాచ్. ఓ మై గాడ్, బ్లషే బ్లష్ వాడికి. సో ఇదంతా మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కూడా మా చెల్లి మా తమ్ముడికి కూడా కట్టింది. వాళ్ళిద్దరూ కలిస్తే సూపర్ ఫన్ చేస్తారండి, ఇద్దరు అల్లరి పిల్లలు మా చెల్లి మా తమ్ముడు. చాలామంది అడుగుతున్నారు మీ ఓన్ సిస్టరా మీ ఓన్ సిస్టరా అని చెప్పేసి. అవును, షీ ఈజ్ మై ఓన్ సిస్టర్, నేను, నా తర్వాత మా చెల్లి తర్వాత మా తమ్ముడు. సో మేము ముగ్గురం అన్నమాట. కాకపోతే మా చెల్లి ఏంటంటే మా దగ్గర పెరగలేదండి. సో అందుకనే కొంచెం టచింగ్ తక్కువ ఉంటుంది. మేమిద్దరం కలిసి పెరిగాము. మా చెల్లి మా పెద్దమ్మ దగ్గర పెరిగిందనమాట, అందుకనే అలా ఉంటుంది. సో అంతే, చెప్పాను కదా వాళ్ళిద్దరు కలిస్తే ఫుల్ ఫన్ అని. ఆడు అల్లరి చేస్తున్నాడు అండ్ దానికి కౌంటర్లు ఇస్తున్నాడు, ఇదేంచి ఆడికి కౌంటర్లు ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కీర్తన ఉంది కదా మా మరదలు, వాళ్ళ బ్రదర్కి కూడా కట్టిందనమాట. అది కూడా నేను షూట్ చేశాను, చూడండి అది కూడా. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ రాఖీ అంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి, అప్పటికే 5 అలా అయిపోయింది. సో అప్పటి నుంచి ఇంకా మేము స్పెషల్గా అయితే ఏం చేయలేదు. ఆ బొట్టు ఎలా పెట్టిందో చూసారా, అందుకే చూపిస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మా వరదలు బ్రదర్కి కడుతుంది. సో అది కూడా నేను మీకు షూట్ చేశాను. సో అంతే, మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. రాఖీ బ్లాగ్ అన్నాను కాబట్టి అందరు రాఖీలు కట్టడం, అందరి సంతోషాలు, అందరి ఫేస్లో ఉండే ఆ సంతోషాలు నేను మీకు షూట్ చేసి పెడుతున్నాను. సో ఇక్కడితో ఈ రాఖీ ఫంక్షన్ అయిపోయింది. అండ్ నేను ఈ వ్లాగ్లో ఏంటంటే, మేము ముందు రోజు, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది, నేను ముందు రోజు మూవీకి వెళ్ళి అటునుంచి అటు మేము ఒక రెస్టారెంట్కి కూడా వెళ్ళాము. సో ఆ రెస్టారెంట్ రివ్యూ కూడా నేను మీకు ఈ వీడియోలోనే ఇవ్వబోతున్నాను అన్నమాట. సో చూస్తుండండి. సో వాళ్ళని వచ్చేసి తనకి శారీ పెట్టారనమాట. సో తను కూడా ఫుల్ హ్యాపీ. చాలా బాగా జరిగింది చెప్పాలి అంటే రాఖీ పండుగ, ఈ రాఖీ పండుగ చాలా బాగా జరిగింది. సో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను.
ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను రియాన్ తేజ్ని. వాడు అలాగే చూస్తున్నాడండి, వాడిని ఎత్తుకున్నంతసేపు నా వంక చూస్తున్నాడు. కొంచెం ఫాస్ట్ వర్లో పెట్టేశాను. సో వాడితో చాలాసేపు ఆడుకున్నాం, టైం స్పెండ్ చేసాం ఈవినింగ్ అంతా. ఇంకా ఈవినింగ్ అంతా ఏం చేయలేదు, జస్ట్ స్కిన్ కేర్ చేసుకొని డిన్నర్ చేసుకొని క్లోజ్ చేసేసామండి. బట్ ముందు రోజు నేను చెప్పాను కదా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, సో ఆ రెస్టారెంట్ రివ్యూ అనేది నేను ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. సో ఏ రెస్టారెంట్కి వెళ్ళామంటే హోటల్ కారుణ్య రెసిడెన్సీ అని, ఇది మన సెవెన్ హిల్స్ ఆపోజిట్లో ఉందండి. సో ఇక్కడికి వచ్చామన్నమాట ముందు రోజు. సో ఆ రోజు అవ్వదనుకొని ముందు రోజు రెస్టారెంట్కి వెళ్ళాము. కొత్త రెస్టారెంట్ కదా, ఫుడ్ గురించి ఎలా ఉంటుందో ఏంటో ట్రై చేద్దాం అనుకుని వచ్చాము. సో లోపలికి వచ్చిన తర్వాత బయటైతే ఇలా ఉంటుంది, అండ్ లోపల వచ్చేసి చాలా కొంచెం చిన్న రెస్టారెంటే, అండ్ ఓపెన్లా ఉన్నది, అంత సెక్యూర్డ్గా కూడా అలా ఏం అనిపించలేదు. సో వచ్చాము, అండ్ లోపల మీకు రెస్టారెంట్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా అంబియన్స్ ఇలా ఉంటుంది. సో మీకు గ్లాస్తో గ్లాస్ వైపు ఇలా ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఇలాంటి రెస్టారెంట్కి రావాలి అనుకుంటే రావచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఒక చికెన్ బిర్యానీ అండ్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము, అండ్ నాన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము, ఎగ్ కర్రీ విత్ పుల్కా కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో వెయిట్ చేస్తున్నాము, అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది ఫుడ్ కోసం. మేబీ బాగుంటుందేమో అని చెప్పి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఫుడ్ అయితే జీరో అండి, రేటింగ్ జీరో. చెప్పాలి అంటే నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. బిర్యానీ బాగాలేదు, నాన్ ఏమైందంటే మరీ ఓవర్ తీపిగా అయిపోయింది, షుగర్ ఎక్కువైపోయింది, అండ్ పుల్కా కూడా అంత మెత్తగా లేదు, ఎగ్ కర్రీ కూడా తీయగా ఉంది, అండ్ నూడిల్స్ ఓకే నూడిల్స్ ఒకటే చాలా బాగా అనిపించింది అన్నమాట. సో ఇదే నా రివ్యూ. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాయ్.